మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు కేసీఆర్. హైదరాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి గంగుల కమలాకర్ ను నియమించారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా హరీష్ రావు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ప్రశాంత్ రెడ్డిని నియమించారు. మూడు జిల్లాలకు చెందిన మంత్రులు ఇన్ఛార్జీల నేతృత్వంలో సమన్వయం చేసుకుని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పనిచేయాలని సీఎం సూచించారు. అభ్యర్థి ప్రచారానికి రాకపోయినా ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, మంత్రులకు సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి, హైదరాబాద్. ఈ సెగ్మెంట్ కు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ టీఆర్ఎస్ కు పెద్ద సవాల్ గా మారింది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో దేవిప్రసాద్ ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు పీవీ బిడ్డ వాణిదేవికి అవకాశం ఇచ్చిండ్రు. ఆమె టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. రేపు నుంచి టీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించబోతున్నారు. అయితే జిల్లా ఇన్ఛార్జీలను మాత్రం వేశారు. ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జీలుగా పనిచేయబోతున్నారు. ఒక మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటే ఆ ఇన్ఛార్జ్ కింద మళ్ళీ ఇద్దరు ఆ జిల్లాకు సంబంధించిన స్థానిక మంత్రులు కూడా ఆ మంత్రికి మంత్రి గ్రూప్లో ఉంటున్నారు. హరీష్ రావుకు రంగారెడ్డి జిల్లా అప్పగించారు, ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇప్పటివరకు హరీష్ రావు మెదక్ జిల్లా దాటి బడికి ఎప్పుడు ఇన్ఛార్జిగా వెళ్ళలేదు. ఆయన మెదకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఉప ఎలక్షన్స్ కావచ్చు, ఏది వచ్చినా కూడా హరీష్ రావు అక్కడ మాత్రం ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పడంచెరులో ఒక మూడు డివిజన్లకు మాత్రమే హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బార్డర్లో కాబట్టి ఇన్ఛార్జ్ ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా హరీష్ రావును వేశారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలుసు. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో చాలా వీక్గా ఉంది. కార్యకర్తలు సరిగా పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేస్తలేరు. ఇలాంటి అభిప్రాయం అయితే పార్టీ అధిష్టానంలో ఉంది. కాబట్టి బహుశా హరీష్ రావుకు ఈ రంగారెడ్డి జిల్లాను ఒక టాస్క్గా ఇచ్చి ఉండొచ్చు. ఆయన ఇన్ఛార్జిగా వేశారు. తర్వాత ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు సబితా ఇంద్రెడ్డి, మల్లారెడ్డి కూడా ఆయన గ్రూప్లో ఉంటారు. వీరు ముగ్గురు సమన్వయంతోన ఈ రంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం ప్రచారం చేయాల్సి ఉంటుంది. రేపే ఆయన నాచారం మల్లాపూర్లో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి అభ్యర్థిని పిలుస్తున్నారు. వాణిదేవి కూడా సమావేశానికి హాజరవుతున్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి రాబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ చాలామందిని ఓటర్లుగా చేర్పించింది. కాబట్టి వాళ్ళందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మిగతా మామనాడు జిల్లా చూస్తే మామనాడు జిల్లాకు ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ప్రశాంత్ రెడ్డి కూడా ఫస్ట్ టైం ఆయన ఇప్పటివరకు ఏ ఎలక్షన్స్కి ఇన్ఛార్జిగా పనిచేయలేదు. కేవలం ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం తప్ప మిగతా ఎక్కడ కూడా ఇన్ఛార్జిగా పనిచేయలేదు. ఫస్ట్ టైం ఆయన మామనాడు జిల్లాకు ఇన్ఛార్జిగా వేశారు. అక్కడలో స్థానికంగా ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకుని ఆ జిల్లాలో ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది. అక్కడ అభ్యర్థి వచ్చినా రాకపోయినా వీళ్ళైతే ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినారు. ఇంకా హైదరాబాద్లో ఓటర్లు చాలా తక్కువ ఉండొచ్చు. బహుశా ఓల్డ్ సిటీ అంతా కూడా గ్రాడ్యుయేట్లు తక్కువ ఉండొచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేట్లు ఉన్నా కూడా వాళ్ళు ఓటుగా నమోదు చేసుకున్నారు లేదా తెలియదు. కానీ ఇక్కడైతే గంగుల కమలాకర్ ఇన్ఛార్జిగా వేశారు. ఆయన స్థానికంగా ఉన్న మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఆయన రేపటి నుంచి ప్రచార కార్యక్రమాలకు తెరలేకపోతున్నారు. ఇంకా కేటీఆర్ అయితే హోల్గా కంప్లీట్గా పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాదు, అట్ ద సేమ్ టైం నల్గొండ, వరంగల్ ఖమ్మం ఈ రెండు సెగ్మెంట్లకు కూడా కేటీఆర్ బాధ్యతగా ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించలేదు అధికారికంగా. కానీ ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరించబోతున్నారు. ఆయన ఇక్కడనే ఉండి ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించిన ఇన్ఛార్జీలతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని వ్యూహాలు వాళ్ళకి చెప్పడం కానీ, లేకపోతే స్థానికంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, ఇదంతా కూడా కేటీఆర్ ఇక్కడ నుంచి ప్రగతి భవన్ నుంచి ఆయన పర్యవేక్షించబోతున్నారు. ఇంకా నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో వస్తుందేమని ఇప్పటిదాకా సమావేశంలో క్యాంప్ ఆఫీస్లోనే కేసీఆర్ ఇంట్లోనే సమావేశం జరిగింది. ప్రగతి భవన్ జరగలేదు మీటింగ్. ఆ సమావేశంలో ఎదురు చూశారు. ఒకవేళ ఎదురు చూస్తే అప్పుడు నాగార్జునసాగర్ సంబంధించిన ఇన్ఛార్జిని కూడా వేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన సమాచారం రాలేదు. కాబట్టి దీని గురించి మళ్ళీ సమావేశం పెడతామని చెప్పారు. ఇంకా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించిన సెగ్మెంట్ పైన అయితే ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ పలా రాజేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇప్పటికే 2 మంత్స్ నుంచి ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ప్రచారంలో ఉన్నారు. కంప్లీట్గా టీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి అంతా కూడా ఈ ఎక్కడైతే గతంలో ఓడిపోయినరో అక్కడనే కాన్సన్ట్రేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి ఇక్కడ ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఉద్యోగులు, తర్వాత నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు వీళ్ళందరూ కూడా పార్టీకి నెగిటివ్ ఉన్నారన్న ప్రచారం ఉంది. మంత్రులు కూడా ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇలాంటి వర్గాలను ఎట్లా మేనేజ్ చేయాలి, ఈ వీళ్ళందరినీ కూడా అసంతృప్తివాదులను ఎట్లా మేనేజ్ చేయాల్సి ఉంటుంది అన్న అంశం పైన. కానీ కేసీఆర్ అయితే వీళ్ళంతా పాజిటివ్గా ఉన్నారు. టీఆర్ఎస్కి ఆయనకు ఫీడ్బ్యాక్ ఉన్నట్లుగా చెప్తున్నారు. గ్రాడ్యుయేట్లే కావచ్చు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్కు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచే మీరు నెగిటివ్ థాట్ను వదిలేసేయండి, పాజిటివ్ థాట్లో ముందుకెళ్ళండి. నాకు టచ్లో ఉన్నారు వీళ్ళందరూ, ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పీవీ చరిష్మా కూడా ఇక్కడ
ఉపయోగపడుతుందని కేసీఆర్ మంత్రులకు దిశ నిర్దేశం చేశారు. యోగిత, వీళ్ళంతా రేపటి నుంచి ప్రచార రంగంలోకి దిగుతున్నారు. అందరికీ ఇప్పుడే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరికీ ఫోన్లు చేసి రేపటి నుంచి సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జీలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. యోగిత శివారెడ్డి, అంటే మొదట్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా వేరెవరికైనా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్ని టీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా యోగిత, చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ అభ్యర్థి పెడతదా, ఒకవేళ పెడితే ఎవరు అభ్యర్థి అనే అంశం మీద అసలు క్లారిటీ లేదు. ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులే అసలు అభ్యర్థిని పెట్టకపోవచ్చు. బహుశా ఇప్పటిదాకా చర్చలేదు, ఎవరితో చర్చించలేదు కాబట్టి అభ్యర్థిని పెట్టకపోవచ్చు. కేవలం వరంగల్, అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఆయన పోటీ చేస్తున్నాడు, ప్రచారం చేసుకున్నాడు అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ చివరి నిమిషంలో సడన్గా కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారు, పీవీ బిడ్డను, వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసిండు. ఆమె అభ్యర్థిగా డిసైడ్ చేసిన తర్వాత అందరిని పిలిచి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరిని పిలిచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతున్నాం, మీరందరూ ప్రచారం చేయాలి, గతంలో ఓటుగా నమోదు చేసుకున్న వాళ్ళందరితో ఓట్లు వేయించాలని వాళ్ళకి అప్పుడు బాధ్యతలు అప్పగించారు. అప్పటిదాకా కూడా వాళ్ళు అభ్యర్థిని పెడతారని ఎవరు కూడా ఊహించలేదు. కానీ సీఎం కేసీఆర్ వ్యూహం మార్చుకున్నారని చెప్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ మద్దతు తెలుపుతుంది ఖచ్చితంగా. అండర్గ్రౌండ్లో పైకి అధికారంగా ప్రకటించకపోయినా అండర్గ్రౌండ్లో టీఆర్ఎస్ అంతా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సపోర్ట్ చేస్తుంది అనే ప్రచారం జరిగింది. అభ్యర్థి ప్రకటించక ముందు, అభ్యర్థి ప్రకటించిన తర్వాత అభ్యర్థి ప్రచారం చేయాలి, ఇవన్నీ ఇన్ఛార్జ్ అంతా చూస్తుంటే సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. మెయిన్గా బీజేపీని ఓడించాలనేది టీఆర్ఎస్ టార్గెట్గా అయితే కనిపిస్తుంది. యోగిత, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాడి సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా రామచంద్రరావును ఓడిపో ఆయన ఓటమి చూడాలనేది టీఆర్ఎస్ నేతలందరూ కూడా చూస్తున్నారు. ఇంకా గెలుపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితే గెలుస్తారని చెప్తున్నా కూడా అది గ్రౌండ్లో వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, నిజంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు వర్క్ చేస్తారా, లేదంటే అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకొని ఇంకో కొత్త వ్యూహాలను అమలు చేస్తారా అయితే చూడాల్సి ఉంటుంది. కానీ బీజేపీ టార్గెట్గా ఇటు వరంగల్ ఖమ్మం కానీ ఇటు మమ్నార్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ రెండు సెగ్మెంట్లో కూడా బీజేపీ ఓటమిగా పనిచేయాలన్న దిశ నిర్దేశం అయితే పార్టీ శ్రేణులకు, పార్టీ నేతలకు హైకమాండ్ నుంచి ఉంది. వాళ్ళ ప్రచారము తర్వాత వారు ఇప్పుడు ఉద్యోగ ఆల్రెడీ 132,000 ఉద్యోగాలు ప్రకటించామని చెప్తున్నారు. దానికి కూడా బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ టార్గెట్గానే టీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రచార కార్యక్రమాల్లో చెప్తున్నారు. బహుశా బీజేపీ టార్గెట్గానే రెండు ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న క్లారిటీ అయితే పార్టీ క్యాడర్లో కనిపిస్తుంది. ఇక వరంగల్ ఖమ్మం సైడ్ పల్లా రాజేశ్వర రెడ్డికి కమాండ్ ఉంది కాబట్టి అక్కడ అంతగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అని ఏమైనా టీఆర్ఎస్ భావిస్తోందా? లేదు యోగిత, అక్కడ కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. అక్కడ జగదీష్ రెడ్డి ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా దాదాపు 2 మంత్స్ నుంచి వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ అభ్యర్థి కాబట్టి మళ్ళీ ఇంకా ఆయనకే ఇంటర్నల్గా ఆయన అభ్యర్థిగా ప్రకటించింది. బయటికి చెప్పకుండా కూడా పార్టీ నేతలకంతా సీఎం కేసీఆర్ చెప్పిండ్రు. ఆ పక్క జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎలక్షన్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ 2 నెలలుగా ఆయన ఎమ్మెల్సీ ప్రచారంలో ఉన్నారు, అభ్యర్థి ప్రచారంలో ఉన్నారు, రోజు 2-3 సమావేశాలు అటెండ్ అవుతున్నారు. అక్కడ కూడా చాలా సీరియస్గా ఉంది. లాస్ట్ టైం అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా గెలవలే యోగిత, సెకండ్ ప్రియారిటీ ఓడితో పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినారు. అప్పుడు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది, అప్పుడు బీజేపీకి ఏమీ లేకుండా గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీకి ఏదో గ్రౌండ్లో ఒక బలం కనిపిస్తుంది జిహెచ్ఎంసీ రిజల్ట్స్ తర్వాత, దుబ్బాకలో గెలిచిన తర్వాత బహుశా ఈసారి ఇంకా గట్టి పోటీ ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇంకోవైపు అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కోదండరాం అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఇంకా కొంతమంది ఇండిపెండెంట్స్ చాలామంది పోటీ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక పాజిటివ్ థింగ్గా చెప్తున్నారు. వ్యతిరేక ఓటు అంతా కూడా వీళ్ళంతా చీల్చుకుంటారు. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు మాత్రం ప్రభుత్వానికి ఒక్క సింగిల్ అభ్యర్థికి పల్లారాజేశ్వరికి పడుతుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నది టీఆర్ఎస్ అంచనా. కానీ అక్కడ కూడా చాలా టైట్ ఫైట్ ఇచ్చేవాళ్ళున్నారు, టైట్ ఫైట్ అయ్యే అవకాశం ఉందని అంచనా అయితే టీఆర్ఎస్లో ఉంది కాబట్టి అక్కడ చాలామంది గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. యోగిత, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.